అప్పుడు ఆయన ఊపి వెళ్ళిపెట్టింది కదా సూర్య భార్య జ్యోతి గనా. ఇప్పుడు కంగనా రనౌత్ అసలు ఆ కంఠం కూడా డిఫరెంట్ కంఠం. ఇంట్లోకి వెళ్ళి గొడవ పెట్టుకుని అమ్మాయిలతో వినకుంటా బయటికి వెళ్ళి సినిమా ఒక సినిమా బయటపడంగానే వాళ్ళ అయ్యా కోరితే బద్దలైపోయింది టీవీ వాళ్ళ ఇంట్లో. హిమాచల్ ప్రదేశ్ అమ్మాయిది మండి డిస్టిక్ అక్కడ ఉన్న కొంచెం కొంతమంది మాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉండే అక్కడ జాబ్ కూడా చేసిన అనమాట. ఆ గురించి కొంచెం తెలుసు నాకు పూర్వపరాలు కొంచెం తెలుసు అనమాట. సో వద్దంట అంటే చెప్పకుండా ఇంటర్కి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళ అయ్యా కోపంతో కొడితే నీ అమ్మ టీవీ బద్దలైపోయిందంట. ఇంట్లో అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయనటువంటి ఒక అమ్మాయి 18-19 ఏళ్ళ వయసులో ముంబై వచ్చేసి ఒంటరిగా తన బతికేదో తను బతుకుతూ ఈ రోజులో పద్మశ్రీ కూడా రీసెంట్గా పద్మశ్రీ కూడా తీసుకున్నట్టుంది మన తెలుగులో సినిమా తెలుగులో హిందీలో వచ్చిన రీసెంట్గా వచ్చిన మణికర్ణిక కూడా చాలామందికి నచ్చింది. మన బుజ్జిగాడితో సినిమా చేసేసింది. సో బుజ్జిగాడి సినిమా కొంచెం మైనర్ ఎఫెక్ట్ అయినా కానీ సినిమాకు మాకు పెద్ద ప్లస్ కాకపోయినా కానీ తెలుగులో ఒక గుర్తింపు అయితే తెచ్చుకుంది ఆమె ప్రభాస్ తో చేయడం వల్ల. ఇక రీసెంట్గా వస్తున్న ఈ సినిమా అయితే అసలు క్లిప్స్ అయితే బాగా కనపడుతున్నాయి. మళ్ళీ దానికి తోడు లారెన్స్ ఉన్నాడు అలా అసలు డైరెక్టర్ ఇంకా లారెన్స్ అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. ఆయన చూపించే విధానం చూస్తుంటే నవ్వాలన్నా ఏడవాలన్నా ఆ భయానికి గిలగిల పెట్టుకుని ఆ థియేటర్లో చచ్చిపోవాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే పాత మూవీ అవుతుంది చంద్రముఖి వానికి చంద్రముఖికి ఒక కనిపించింది అంటే వడవేలు గారు కనిపిస్తున్నారు కామెడియన్ లాగా అదే ఉన్నారు. మీతో ఎవరు కొత్త కనిపిస్తుంది మీరేమంటారు? కొత్తగా ఎవరు కనపడ్డాడా మనోడు ఉన్నాడు లారెన్స్ ఉన్నాడు. సో పీవాస్ గారి సినిమాలు చాలా చూసినాం మనం మాక్సిమం హిట్లే ఉంటాయి ఆయన. సో చంద్రముఖి 2 మళ్ళా రజనీకాంత్ గారు పర్మిషన్ తీసుకొని సరే ఇట్లా చేస్తున్నా అని చెప్పి లారెన్స్ ఆయనకి ఒక గురువులాగా భావిస్తున్నాడు. సో తీసేసుకొని చేస్తున్నాడు కాబట్టి ఆయన చూపించే విధానం క్లిప్స్ ఖతర్నాక్ ఉంటాయి. ఆ భయానకం అనేది మనం భయపడడం కంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగా చేస్తారు వాళ్ళు. లారెన్స్ అసలు లారెన్స్ రేంజ్ కాంచన వచ్చినప్పుడు అయితే ఎవడన్నా ప్రతి ఒక్కరు భయపడతాడు అనుకున్నాం కానీ భయం కాదాడా నవ్వి 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 సినిమాలకి వెళ్ళి బయటకు వచ్చి ఎవరికి ఉన్నాడా ఆ ఎంటర్టైన్మెంట్తో ఆ సస్పెన్స్తో వాళ్ళు చూపించే దయ్యం సన్నివేశాలతో అబ్బా పిచ్చెక్కిపోయింది. ఖచ్చితంగా ఈ సినిమా చంద్రముఖి 2 కూడా చండ ప్రచండం ఇది అంటారుగా అటువంటి డైలాగ్ ఇళ్ళను పడితే ఆ రేంజ్ లో ఖచ్చితంగా హిట్ అయితే కొడతాడు. లారెన్స్ అయితే ఖచ్చితంగా హిట్ కొడతాడు. అయితే చంద్రముఖి గెటప్ లో మనకు గుర్తొచ్చేది జ్యోతిక లకలక జ్యోతిక. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ని ఏమే డామినేట్ చేయగలదంటారు? చేస్తుంది ఎందుకంటే మంచి రేంజ్ లో ఉంది. నేషనల్ స్టార్ నేషనల్ గా కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ అవార్డ్స్ కూడా వచ్చింది పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది అంటే ఖచ్చితంగా ఆమెలో ఉంది. లేడీస్ కి ఫ్రీనెస్ వదిలేయాలబ్బా. మనం అమ్మాయి కదా ఏం చేస్తాంలే అని పట్టించుకోం వదిలిపడేయాల. ఇప్పుడు విజయశాంతి ఎన్ని సినిమాలు చేసింది ఆ టైప్ లో అమ్మ ఇది క్యారెక్టర్ మేము చెప్పింది చేస్తావా నువ్వు అనుకున్నది చేస్తావా వదిలేసిన అనుకో. ఫైట్ సీన్స్ ఉండొచ్చేమో ఎందుకంటే ఆమెలో దయ్యం చేరితే. మళ్ళా కొంతమంది అంటున్నారు లారెన్స్ లో కూడా ఏదో దూరే అవకాశం ఉందని చెప్పేసి లేదంటే అలా ఉన్న దయ్యాన్ని ఎల్లగొట్టాలంటే లారెన్స్ కూడా ఆల్రెడీగా కాంచన లాంటి సినిమా చేశారు అచ్చరత్ చేసిండుగా. సో మనోడు ఒక మరి డాక్టర్ వస్తాడో జ్యోతిష్ వస్తాడో తెలియదు కదా క్లారిటీ ఇంకా మనకు క్లియర్ కాలేదు కదా. సో ఆమెలో ఉన్న ఆ దయ్యాన్ని బయటకు వెళ్ళగొట్టాలంటే మనోడు చేసే రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది. ఖచ్చితంగా ఇద్దరు ఇద్దరికి బయటికి పెట్టినా పర్వాలేదు రచ్చ కొట్టేసుకోవాలి. అమ్మాయి అబ్బాయి కొట్టుకుంటే తెలుగులో ఏ టైప్ లో ఉంటుందో మనం ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తాం. దీనిలో మనోళ్ళు మన ఇండియన్స్ మన భారతీయులు కొట్టుకుంటుంటే ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రముఖి 2 అయితే రచ్చ రచ్చ అయితే.